అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్లో డిఎస్పీ సుబ్బరాజు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాను నిరోధించేందుకు వివిధ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, జిల్లా ఎస్పీ కెవి మురళీకృష్ణ హాజరయ్యారు. అనంతరం ర్యాలీ మెయిన్ రోడ్డు మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ కి చేరుకుంది. ఆపై పోలీసు ఉన్నతాధికారులు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులలో అవగాహన పెంపొందించేందుకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ సమాజంలో వివిధ కళాశాల పాఠశాలల్లో చదువుతున్న యువత మత్తు పదార్థాలకు బానిసలై పెడదారులు పడుతున్నారని అన్నారు. అటువంటి వారిలో చైతన్యం పెంపొందించేందుకు కళాశాల పాఠశాలలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. డ్రగ్స్ నరికట్టేందుకు సచివాలయ వ్యవస్థ ద్వారా పల్లెల్లో గ్రామాల్లోని విస్తృతంగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని, దీనికి ప్రజల సహకారం, మీడియా సహకారం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విజయ్ భాస్కర్, క్రైమ్ ఎడిషన్ ఎస్పీ సత్యనారాయణ, డిఎంఎన్ హెచ్ఓ హేమంత్, జీవీఎంసీ జోనల్ కమిషనర్ వెంకటరమణ, పట్టణ సిఐ దాడి మోహన్ రావు, ట్రాఫిక్ సిఐ శ్రీను, ఎస్ఐలు, ఎస్బీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరియు ఒక 98,900 కేజీస్ గాంజాయిన సీజర్, 635 వెహికల్స్ కూడా సీజర్ చేయడం అనుకుంటుంది. సో ఇవన్నీ ఎన్ఫోర్స్మెంట్లో ఒకవైపు చేస్తే, ఇంకోవైపు అవేర్నెస్ ప్రోగ్రామ్ని విస్తృతంగా కండక్ట్ చేయడం ద్వారా గాంజాయి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ని కూడా దీనికి కలుపుతూ దాన్ని అట్లాంటి దిశగా ముందుకు వెళ్తూ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున సబ్ డివిజన్స్లో ర్యాలీస్తో పాటు జిల్లా స్థాయిలో మనం ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం, దానికి గౌరవ కలెక్టర్ గారిని కూడా ఫ్లాగ్అవుట్ చేయడానికి రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. సో మీరందరూ వచ్చినందుకు సంతోషం, ధన్యవాదాలు. కలెక్టర్ గారితో మాట్లాడారు, రిక్వెస్ట్ చేసేది అంటే ఈ ఇన్ఫర్మేషన్ దీని గురించి మొత్తం అవగాహన మీరు ప్రతి ఒక్క ప్రాంతంలో, అంకపల్లిలో ఉన్న ప్రతి ఒక్క చోట తీసుకువెళ్లాల్సిన మీ అందరికీ కోరుతున్నాను. మీ దృష్టికి ఏదైనా ఇష్యూస్ వచ్చేస్తే మా ఎస్పీ గారికి, లేదంటే ఇప్పుడు 1902 ఉంది, లేదంటే సచివాలయ స్టాఫ్కి దయచేసి మా దృష్టికి తీసుకురండి. మేము అవి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాము అండ్ రిజాల్వ్ చేస్తాం. మరొకసారి ఎస్పీ గారికి ఇంత మంచి ర్యాలీ ఆర్గనైజ్ చేయడానికి ధన్యవాదాలు తెలిపిస్తూ, మీరు అందరూ ఇక్కడ వచ్చేందుకు మీ ధన్యవాదాలు తెలిపిస్తాం.